వైద్యుడైనటువంటి లోకగా రాసు సువార్త వార్త తొమ్మిదవ అధ్యాయము తీసారా తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచ్చిన చూద్దాం యాభై మూడు నుంచి చూద్దాం యాభై ఏడు నుంచి చూద్దాం యాభై ఏడు నుంచి చూద్దాం వారు మార్గంలో వెళ్ళు చుండగా ఒకడు నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట నని ఆయనతో చెప్పాను అక్కడ వచ్చాడట యేసు ప్రభు దగ్గరకు వచ్చాడట యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నువ్వెక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వచ్చేస్తాను అంటే ఇప్పుడు దేనికోసం వచ్చాడు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి నువ్వెక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వచ్చేస్తానంటే సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేసాడా చెప్పండి నువ్వెక్కడికి వెళ్ళినాను వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అన్నాడు అన్న తర్వాత రెండు జంతువులను చూపించాడు ఏంటి చూపించాడు నక్కల్ని ఆకాశ పక్షులను జీపించాడు ఈ రెండు ఎప్పుడైతే చూపించాడో ఏసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఏం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు వెంబడించలేదంట అతను ప్రభువా నీ వెనకాతలు నేను వచ్చేస్తాను ప్రభువా అనేసరికి అతను అంటున్నాడు ప్రభు అంటున్నాడు నక్కతోనూ ఆకాశపక్షితోనూ పోల్చాడు వస్తానన్న వాడిని రమ్మండం మానేసి సేవకు వస్తాను మహానుభావా అని వచ్చినని రమ్మండం మానేసి యేసు ప్రభు ఎందుకు అడ్డం చేస్తున్నాడు ఎందుకు నక్కను చూపించాడు ఎందుకు ఆకాశపక్షిని చూపించాడు ప్రభువా నేను సేవకు వస్తాను ప్రభావ నీ వెనకాదులు వస్తాను ప్రభా నువ్వు చేస్తున్న స్వస్థత వరాలకు నేను పరిచర్య చేస్తాను ప్రభువా నీతో పాటు అనేక ప్రాంతాలకు వస్తాను ప్రభువా నీతో పాటు అనేక ప్రాంతాలకు వచ్చి సువార్తను ప్రకటిస్తాను ప్రభువా నీ పరిచర్యం నేను చేస్తాను ప్రభు అంటే ప్రభు ఎందుకు అంటున్నాడో ఎందుకు అంటున్నాడో ఆ టైంలో నక్కను ఎందుకు జీవించాలి ఆకాశపక్షి ఎందుకు జీవించాలి నక్కనింది జీవించాడో తెలుసా నక్క బుద్ధి ఏంటి నక్క బుద్ధి నక్క బావా పిల్లలే చెప్తాం కదా నక్క బావా కథ నక్క బుద్ధి ఏంటి చెప్పమంటారా నక్క గోతికాడ గుంట నక్క దీని బుద్ధి ఏంటి గోతికాడే కాపుల కాస్తుంది ఎందుకంటే శవాలు పీక్కుని తినడానికి శవాల మీద మరమరాలు ఏరుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అవునా అలాగే ఆకాశ పక్షి అంటే ఆకాశంలో ఒక రాబందు ఎగురుతుంటుంది దాని బుద్ధి ఏంటి గెద్ద బుద్ధి ఏంటి గెద్ద అది కూడా శవాలు పీక్కునే తిండదే ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి నీ బుద్ధి నాకు తెలుసురా నువ్వు వస్తానన్న బుద్ధి నాకు తెలుసు నువ్వెందుకు వస్తారనుకుంటున్నావో తెలుసా నువ్వు సేవకు దేనికి వస్తాను తెలుసా కొంతమంది సేవకు వస్తావు అంటారు ఎందుకో తెలుసా ఆ సేవకుని చూస్తూ ఉంటారు సేవకుని చూసేసరికి సేవకుడు స్థితి మారిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు మన స్థితి అది ఇప్పుడు అలాగే ఉంటుంది కానీ సేవకుల స్థితిలు మాత్రం మారిపోతూ ఉంటాయండి తెలుసా రాజమండ్రిలోని ఒక సేవకుడు ఉండేవాడు అతనికి ఒకే ఒక చొక్కాయి ఉండేదంట ఒకే ఒక ఫ్యాంట్ ఉండేదంట ఎప్పుడో అరిగిపోయిన సొప్పులతో రాజమండ్రి వచ్చేటట్ట అతను ఒక ఇరవై సంవత్సరాల క్రితం అరిగిపోయిన చెప్పులతో రాజమండ్రి వచ్చాడట ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా మూడు కారులు అమ్మగారికి ఒక కారు అబ్బాయి గారికి ఒక కారు అయ్య ఒక కారు ఆ ప్రాంతంలో ఇంచుమించు లేదంటే ఒక ఎకరం స్థలం కొనేసాడు సేవకుడు మనం ఎలా చూస్తామంటే ఏ విధంగా చూస్తామంటే అమ్మో సేవకు వచ్చారంటే దేవుని మాటలే పెట్టుబడిగా దేవుని మాటలే పెట్టుబడిగా పెడితే రోజు 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 అభివృద్ధే గుడిసిలో ఉన్నవాడు పెంగిటిల్లకి వెళ్ళిపోతాడు పెంకిటిల్లోకి వెళ్ళాడు మేడ మీదకి వెళ్ళిపోతాడు మేడ మీదకి వెళ్ళిపోయాడు అపార్ట్మెంట్ అయిపోతుంది అపార్ట్మెంట్ అయిపోయినాడు కార్లు వచ్చేస్తాయి సూట్లు వచ్చేస్తాయి ఇన్ని వచ్చేస్తూ ఉంటాయి మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఆ కోట్లు వేసుకున్న వాళ్ళని ఆ పిఎండబ్ల్యూ కారు మీద వచ్చినటువంటి వాళ్ళని నేను ఎప్పుడు ఎంత అయిపోతానో నేను ఎప్పుడు ఎంత కోటీశ్వరుని అయిపోతానో నేను ఎప్పుడు ఎంత ధనంతో తులతూగిపోతానో అన్న ఇంటెన్షన్తోనే చాలామంది సేవకు వస్తారండి సేవ అనేసరికి దైవ సేవ అనేసరికి లగ్జరీ లైఫ్ అనుకున్నారు లగ్జరీ లైఫ్ అనుకున్నారు దేవుని సేవ అనేసరికి బట్ట కూడా నలగకుండా చక్కగా ఏసీ కారులో నుంచి వచ్చి ఏసీ కారులోకి సుమార్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఏసీ గదుల్లోకి వెళ్ళిపోవడం అనుకున్నారు అలాంటి వాడు వస్తే నాయన ఎందుకు నాయన సేవ అంటే మాటలు కాదు నాయనా సేవ అంటే మాటలు కాదు నాయన సేవ అంటే ఏంటో తెలుసా నిందలు వస్తాయి సేవలో నిందలు వస్తాయి భరిస్తావా అంటే వస్తానన్న నిందలు భరించడానికి రాలేదు డబ్బుని చూసొచ్చాడు పదవిని చూసొచ్చాడు ఇదిగో అనేక మంది ఈ ప్రాంతంలో జనమంతా నా వెనకాతలో వస్తే నాకు మంచి పలుకుబడి ఉంటుంది నన్ను అందరూ అయ్యారు అయ్యగారు ఐగారు ఐగారు అని అందరు అంటారు నన్ను ఇదిగో దీన్ని చూసి వచ్చిన వాడిని అంటున్నాడు నక్క నువ్వు నక్కవరా నువ్వెవరో నక్కవే నువ్వు నక్కవు గనుక నువ్వు సేవకు పనికిరావు ప్రభు ఏమంటున్నాడు నక్కలకు బొరియులు ఆకాశ పక్షులకు గూడులు మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనాను చూ స్థలము లేదు నన్ను వెంబడిస్తానంటే నీకు స్థలం ఉండదు ఓకే ఓకేనా నన్ను వెంబడిస్తానన్నా నీకు ఏముండదు స్థలం ఉండదు నేను పుట్టినప్పుడు భూమి మీద స్థలం లేదు కనీసం నాకు విశ్రాంతి తీసుకుందామని ఎక్కడికైనా వెళ్ళి నా సొంత గృహం ఏమైనా ఉందా అంటే నాకు స్వత గృహము లేదు యేసు ప్రభుకి ఎన్ని ఇల్లు ఉన్నాయి చెప్పండి ఒక ఇల్లు అయినా ఉందా యేసు ప్రభు పేరు మీద ఏమండీ ప్రభు పేరు మీద ఒక ఇల్లు అయినా ఉందా ఈ రోజు దేనికి సేవకు వస్తున్నారు చెప్పండి చాలా మంది సేవకు వచ్చారు అంటే దినదినము దినదినము ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నాం అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఒకని కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలం కాదు ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తిని యేసు ప్రభుత్వ సెలెక్ట్ చేసుకుంటున్నాడు చూడండి వస్తానన్నావో నేమో వద్దురా బాబు ఆగిపో అంటున్నాడు ఎందుకు వాడి మనస్తత్వం తెలుసు గనుక వాడి మనసు తెలుసు గనుక ఏమంటున్నాడు బాబు నువ్వు అక్కడ ఆగిపోరో బాబు నువ్వు కానీ సంఘంలోకి వచ్చావు సంఘాన్ని మొత్తం ఏం చేస్తావు దోచేస్తావు కనికరము లేని సేవకులు మందను కనికరించరు మందని ఎందుకు కనుకరించరు అంటున్నానంటే జాగ్రత్తగా చూడండి ఒక గొర్రెలు కాపరి గొర్రె పాలిస్తుంది అనుకోండి ఉదాహరణకి ఆవు పాలిస్తుంది అనుకోండి ఈ పాలు లిమిట్గా ఇస్తుంది రోజు ఇస్తుంది లిమిట్గా ఇస్తుంది అంతేనా రోజు లీటర్ ఇవ్వచ్చు ఆ లీటరే ఇవ్వచ్చు కానీ పాలు సరిపోక సేంద్రియ వేసేసి తినిపించుకోవడం వాటి అన్నిటిని తినిపించేసి పాలు విపరీతంగా పితికేసామనుకోండి సపోజ్ ఏమవుద్ది ఆవు బక్క చిక్కిపోతుందా లేదా ఆవేమవుద్ది బక్క చిక్కిపోతుంది అలాగే సంఘస్థులు కూడా బక్క చిక్కిపోతున్నారు తెలుసా నాకు తెలిసిన ఒక సేవకుడు నిజం నాకు తెలిసిన ఒక సేవకుడు సంఘాన్ని ఏమాత్రం కనికరించకుండా భార్య దగ్గరికి వెళ్ళాడు భార్య దగ్గర భాగం అడిగాడు భార్య దగ్గరికి వెళ్ళాడు భార్యను బాగా ప్రేరేపించాడు అమ్మ దశంభాగం ఇవ్వకపోతే ఎలాగా 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 ఎలాగ అనేసరికి వాళ్ళు నిజమేమో అనుకున్నారో ఇతను భయపెట్టిన భయానికి ఏం చేశారంటే దశంభాగం ఇచ్చారు ఇలా భార్య దగ్గర దశంభాగం తీసుకుంటున్నాడు భార్యకు తెలియకుండా భర్త దగ్గర దశంభాగం తీసుకుంటున్నాడు భార్యకి తెలియకుండా భర్త దగ్గర భర్తకు తెలియకుండా భార్య దగ్గర ఇద్దరి దగ్గర లాగేస్తున్నాడు ఒకరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా కూర్చున్నారు ఏమండి పిల్లల కోసం మనం బ్యాంకులో డబ్బులు వేసాం కదా పిల్లల కోసం మనం ఐదు లక్షల రూపాయలు దాసాం కదా ఆ డబ్బులు మరి ఏమైని అండి అని అడిగింది భార్య ఈమె కొంచెం తీసింది అతను కొంచెం తీశాడు ఈమె కొంచెం తీసింది అతను కొంచెం తీశాడు భర్త అనుకున్నాడు ఒక దైవ కార్యం చేస్తున్నాడు కదా అనే ఉద్దేశం మీద లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు సరే నాలుగు లక్షలు ఉంటాయి కదా అనుకున్నాడు భర్త ఎలాగైతే అనుకున్నాడు భార్య కూడా అదే మాట అనుకుంది ఒక దైవ కార్యం చేయడానికి ఇదిగో లక్ష రూపాయలు ఇస్తున్నానని భార్యకి తెలియకుండా భర్తకి భర్తకి తెలియకుండా భార్యకి ఇద్దరి దగ్గర లాగేసేడు ఇద్దరి దగ్గర లాగేసేడు తీరా చూసేసరికి భార్య అనుకుంటుంది అకౌంట్లో లక్ష తీసేస్తే ఇంకా నాలుగు లక్షలు ఉంటాయి అనుకుంటుంది భర్త అనుకుంటున్నాడు అకౌంట్లో లక్ష తీసేస్తే ఇంకా నాలుగు లక్షలు ఉంటాయి అనుకుంటున్నారు అలా ఒకరికి తెలియకుండా ఒకరికి ఒకరు తెలియకుండా ఒకరికి జీరో అకౌంట్కి వచ్చేసింది ఈవిడ అనుకుంటుంది రెండు లక్షల యాభై వేలు ఇంకా ఉంటుంది కదా పర్వాలేదు అనుకుంటుంది అతను అనుకుంటున్నాడు రెండు లక్షల యాభై వేలు ఉంది కదా పర్వాలేదు కదా అనుకుంటున్నారు ఒక రోజు ఆమెకు రోగం వచ్చేసరికి ఏముంది బ్యాంకులో అకౌంట్లో అమౌంట్ ఉంది కదా అనుకున్నది తీరా ఈమె కూడా అలాగనుకుంటుంది ఇతను అలాగనుకుంటున్నాడు ఈమె అలాగ అనుకుంటుంది తీరా అందులో రూపాయి లేదు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు ఇద్దరు ముఖం వేసుకున్నారో ఎవరికి ఇచ్చావంటే పాస్టగారికే నువ్వెవరికి ఇచ్చావంటే పాస్టగారికే అసలు బుద్ధి లేదా భార్యకు తెలియకుండా భర్త దగ్గర భర్తకు తెలియకుండా భార్య దగ్గర ఇద్దరి దగ్గర దోచుకోవడానికి బుద్ధి లేదా ప్రభు అదే అంటున్నాడు ఎలాంటి వాళ్ళు సేవకు వస్తాను అంటే ఇలాంటి వారు పరిచర్యకు వస్తాను అంటే నక్కను జీవిస్తున్నాడు నువ్వు నక్కవరా నువ్వు నువ్వు నక్కవే దోచుకోవడానికి వచ్చావు తప్ప దేవుని వాక్యముత్తు పల ఆత్మలను రక్షించటానికి మాత్రం నువ్వు రాలేదు ఇలాంటి వాళ్ళు దైవ సేవకు అనర్హులు ఎవరు రిజెక్టెడ్ నా ప్రభుని నిన్నేం చేస్తాడో రిజెక్ట్ చేసేస్తాడో ఒక ఐఏఎస్ ఉద్యోగానికి వాళ్ళు ఎలాగైతే రిజెక్ట్ అయిపోతారో మానసిక స్థితి లేని వాళ్ళు ఒక దైవ సేవకు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే రిజెక్టెడ్